even mentioned in the Bible. కాబట్టి మనం మనకందరికి పరిచయమైన ఒక సంఘటన బైబిల్లో ఉంటుండగా దాన్ని ధ్యానిద్దాం. Shall we turn to 1 Samuel chapter 18? మొదటి సమూయేల్ గ్రంథం 18వ అధ్యాయానికి వెళ్దాం. Verse 1 to 4 we will read in the beginning. 1 నుంచి 4 వరకు చదువుదాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను. May the Lord bless the reading of the portion of the scripture. చదవబడిన వాక్య భాగం మీద దేవుడు తన దీవెనుంచును గాక. I am sure we all studied about David and Goliath even from our childhood. మన పిల్ల చిన్న వయసు నుంచి కూడా దావీదు గొలియాతు గురించి మనం చదివాం. In 1 Samuel chapter 17 we read about the story of Goliath and David. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు గొలియాతుల మధ్య వృత్తాంతాన్ని చదువుతాం. The battle which is mentioned in chapter 17 was a remarkable battle in the history of Israel. కాబట్టి 17వ అధ్యాయంలో చెప్పబడిన ఆ యుద్ధం అనేది ఇశ్రాయేలు చరిత్రలో గుర్తుంచుకోదగిన యుద్ధం. Israel just started as a nation, it just formed as a nation. ఇశ్రాయేలు అప్పటి నుంచే యుద్ధ దేశంగా ఆరంభించబడింది. So the surrounding nations they gathered together, especially the Philistines, they gathered together to destroy this nation. కాబట్టి చుట్టుపక్కల ఉన్న దేశాలు మరి ముఖ్యంగా ఫిలిస్తీయుల దేశము ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాయి. The first king was Saul. మొదటి రాజు సౌలు. So the battle between the Philistines and Israel in the valley of Elah was a historical battle. కాబట్టి ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీలకు మధ్య ఏలా లోయలో జరిగిన ఆ యుద్ధము చాలా ప్రాముఖ్యమైనది. As a nation when they formed after the first king, this is the first battle they have to encounter there. వారు దేశంగా ఏర్పడి రాజు ఉంటుండగా జరిగిన మొదటి యుద్ధం ఇది. The major first major battle. మొదటి ప్రాముఖ్యమైన చెప్పుకోదగిన యుద్ధం. And so we see that in the nation an emergency was declared. కాబట్టి ఆ దేశంలో యుద్ధ దినాలను ప్రకటించారు. There was an intensive recruitment was going on. People, young people were asked to join in the army. యవనస్తులు సైన్యంలో చేర్చుకోబడాలని కోరబడ్డారు. And there was an elderly man in Bethlehem. బెత్లెహేమ్ లో ఒక వృద్ధుడైన వ్యక్తి ఉన్నాడు. And his name was Jesse. అతని పేరు యెష్షయి. And he had many children. He requested his children to join in the army. ఆయనకు అనేక మంది పిల్లలు ఉంటుండగా ఆ పిల్లలను సైన్యంలో చేరమని కోరాడు. So three of his eldest sons joined in the army of Saul. కాబట్టి ఆయనకున్న ముగ్గురు పెద్ద కుమారులు సౌలు సైన్యంలో చేరారు. You know there was a giant, the huge giant around more than 9 feet high he has. 9 అడుగుల ఎత్తు కంటే ఉన్న ఒక గొప్ప యుద్ధకారుడు అక్కడ ఉన్నాడు. And he is Goliath. He was threatening the nation. గోలియాతు ఆ ఈ దేశాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. And the fear of this Goliath fell upon the whole people. ప్రజలందరి మీద గొలియాతు యొక్క భయం వచ్చింది. And during that time, as I told you, being an emergency situation, there is a need of food supply in the battlefield. అప్పుడు ఆపత్కాల దినాలు కాబట్టి అక్కడ సైన్యానికి ఆహారం అందించాల్సిన అవసరం ఉన్నది. సో he called his younger son David and said that you have to do certain thing for the battlefield. కాబట్టి యెష్షయి తన చిన్న కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు నువ్వు కొంత పని చేయాలి అని చెప్పాడు. He packed a lot of food and for he sending to his brethren. వారి కొరకు ఆహారం సిద్ధపరిచి సహోదరులకు పంపించాడు. And he gave us 10 packets, very beautifully packed 10 packets of cheese. చాలా చక్కగా ప్యాక్ చేసిన 10 వెన్న ప్యాకెట్లను సిద్ధపరిచాడు. సో చీజ్ హి సెడ్ స్పెసిఫికలీ యు గివ్ టు ద క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ దిస్ 10 చీజ్. ఈ వెన్న అనేది ఆ సైన్యం యొక్క నాయకుడికి ఇవ్వు అని చెప్పాడు. దెన్ హి ప్రొవైడెడ్ బ్రెడ్ ఫర్ హిస్ చిల్డ్రన్ ద 3 ఎల్డర్ సన్స్. ఆ తర్వాత ఆ ముగ్గురు
పెద్ద కుమారులకి రొట్టె కూడా ఇవ్వండి అని చెప్పాడు. అండ్ లాట్ ఆఫ్ పాప్ కార్న్స్. ఆ తర్వాత మొక్కజొన్నలు కూడా. సో దిస్ యంగ్ మ్యాన్ డేవిడ్ వాస్ క్యారింగ్ పాప్ కార్న్ చీజ్ అండ్ బ్రెడ్ to the battlefield. కాబట్టి యవనస్తుడైన ఈ దావీదు తన సహోదరుల కోసం మొక్కజొన్నలు వెన్న తర్వాత ఇంకొకటి తీసుకెళ్ళాడు. Probably David may be going to the battlefield for the first time. ఆ దావీదు యుద్ధ క్షేత్రానికి మొదటిసారిగా బహుశా వెళ్తున్నాడు. When he saw the situation in the battlefield, really it upset him. ఆ యుద్ధ క్షేత్రంలో ఉన్న పరిస్థితిని చూసినప్పుడు అతను ఎంతో బాధపడుతున్నాడు. The giant is coming and people are running away from him. ఈ యుద్ధకారుడు వస్తుంటుండగా అతన్ని చూసి భయపడి ప్రజలందరూ పారిపోతున్నారు. And his words are blasphemous words. He was speaking about the God of Israel. ఇశ్రాయేలు దేవుని యెడల అతడు దూషించే మాటలు చెప్తున్నాడు. He was challenging the people of Israel. ఇశ్రాయేలు ప్రజలను సవాలు చేస్తున్నాడు. And when he heard that David really got grieved, how to kill this man? ఆ దావీదు ఆ మాటలు విన్నప్పుడు తన హృదయం ఎంతో దుఃఖపడింది. ఎలాగ ఇతన్ని చంపాలా అనుకున్నాడు. The king was supposed to go and fight. He was also afraid and sitting in one corner. ఆ మామూలుగా అయితే రాజు వెళ్లి పోరాడాలి, కానీ అతను కూడా మూలన కూర్చున్నాడు. His son Jonathan was very mighty man. ఆ యోనాతాను చాలా బలవంతుడే. But he is also afraid to fight with this Goliath. కానీ గొలియాతుకు విరోధంగా పోరాటం చేయడానికి అతను కూడా భయపడుతున్నాడు. At that time David went to the king and requested, shall I go and kill this man? అదే సమయంలో దావీదు రాజు దగ్గరికి వెళ్లి నేను వెళ్లి ఇతనితో పోరాడవచ్చా అని అడిగాడు. Saul looked at this man and said, you are a small boy, how you can fight with this man? సౌలు దావీదు వైపు చూసి, నువ్వు చిన్న పిల్లవాడివి కదా, ఇంత పెద్ద వ్యక్తితో ఎలాగ పోరాడగలవు అని అడిగాడు. This man had a army military training and he is well equipped. He is from the childhood, he was a great soldier. ఆ ఇతనైతే చిన్నతనం నుంచి యుద్ధ నేర్పరి బాగా శిక్షణ పొందినవాడు. You don't have anything. కానీ నీకైతే ఏమీ లేదు. He said, I will go and fight with this man in the name of the Lord. అప్పుడు దావీదు అన్నాడు, ఇతనితో నేను యెహోవా నామమున యుద్ధం చేస్తానని. But Saul said, don't go, it is very difficult. కానీ సౌలు చెప్తున్నాడు, వెళ్ళొద్దు, అది చాలా కష్టం. And again David was insisting that he want to go and fight with this Goliath. కానీ దావీదు అయితే నేను వెళ్లి పోరాడతాను అని పదే పదే చెప్తున్నాడు. When he was insisted, అప్పుడు ఆ విధంగా చెప్పినాక, he said, okay, you take my dress and wear and go to the battle. అప్పుడు సౌలు చెప్తున్నాడు, నా వస్త్రాలు తీసుకుని ధరించుకొని అప్పుడు వెళ్ళు యుద్ధానికి అన్నాడు. David agreed with that. దావీదు దానితో అంగీకరించాడు. And he won the dress of the Saul. ఆ సౌలు యొక్క వస్త్రాలను ధరించుకున్నాడు. You know, he was a man with a very height, you know, the tall man. So he was wearing his dress. You can imagine what type of appearance will be there for David. ఆ సౌలు చాలా ఎత్తరి కాబట్టి అతని వస్త్రాలు ఇతను ధరించుకుంటే దావీదు ఎలా కనపడతాడో ఊహించుకోండి. The Bible says David could not even walk with that. ఆ బైబిల్ చెప్తున్నది దావీదు ఆ దుస్తులు ధరించుకొని కనీసం నడవలేకపోయాడు. David took that dress and said, you keep it with you. ఆ దావీదు ఆ వస్త్రాలను తీసివేసి మీ దగ్గరే ఉంచుకోండి. I don't want to go with the equipments. This army thing. I will go and fight with him in the name of the Lord. ఆ నేను ఈ యుద్ధ వస్త్రాలు ధరించుకొని నేను వెళ్ళలేను, నాకొద్దు, నేను దేవుని నామమును వెళ్తాను అన్నాడు. If you read chapter 17, 17వ అధ్యాయం చదివినట్లయితే, we understand that around 9 times David is speaking about the God and his name. ఆ దేవుని నామాన్ని గురించి 9 సార్లు ఆయన మాట్లాడుతున్నట్లు చూడగలం. David was telling that I can fight this Goliath in the name of the Lord. దావీదు చెప్తున్నది ఏందంటే, గొలియాతు తో నేను దేవుని నామాన పోరాడగలను. But in that chapter, అదే అధ్యాయంలో, not a single reference about God by the nation of Israel. ఇశ్రాయేలు దేశము కనీసం ఒక్కసారి కూడా యెహోవా నామాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. They were not talking about Jehovah. గురించి వారు మాట్లాడుతున్నారు. They were all talking about Goliath. గొలియాతు గురించే వారు మాట్లాడుకుంటున్నారు. They were looking at the Goliath. గొలియాతునే చూస్తున్నారు. When they were looking at Goliath, గొలియాతును చూస్తూ ఉండగా, they fell down behind, you know, they were running away. వారు వెనక్కి పడిపోయారు, పరిగెత్తి పారిపోతున్నారు. But David was looking at God. కానీ దావీదు అయితే దేవుని వైపు చూస్తున్నాడు. He was not looking at the Goliath. గొలియాతు వైపు చూడటం లేదు. But what happened because of that? దాన్ని బట్టి ఏం జరిగింది? The giant fell down. దాన్ని బట్టి ఆ గొప్ప యుద్ధకారుడు పడిపోయాడు. ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ ఆల్సో సో మెనీ జాయింట్స్ ఆర్ కమింగ్. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి గొప్ప వ్యతిరేకత. సమస్యలు వచ్చినప్పుడు, ఇలాంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు దాని గురించి భయపడవద్దు. ఇఫ్ యు లుక్
at the giant, జైంట్ను చూసినట్లయితే యూ విల్ ఫాల్, నీవు పడిపోతావు. బట్ ఇఫ్ యు లుక్ అట్ గాడ్, కానీ దేవుని చూస్తే ద జైంట్ విల్ ఫాల్, అతడు పడిపోతాడు. సో దట్ ఇస్ వాట్ హ్యాపెన్ హియర్, అదే ఇక్కడ జరిగింది. డేవిడ్ వాస్ లుకింగ్ అట్ గాడ్, ఆ దావీదు దేవుని వైపు చూస్తున్నాడు. అండ్ హి కుడ్ డిఫీట్ ద జైంట్ గోలియాత్, ఆ గోలియాతును ఆయన ఓడించగలిగాడు. డేవిడ్ సెడ్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్స్, ఆ దావీదు నాకు ఇవేమీ వద్దు అని అన్నాడు. ఐ విల్ డిఫీట్ హిమ్, ఆయన ఓడిస్తాను. అండ్ యు న్యూ దట్ ఇన్ హిస్ హి ఎక్స్ప్లెయిన్స్ హిస్ story how he killed a lion and a bear. Aina todelunu simhanni elagu champadu anedi kuda vivarinchadu akkada. It is God who gave me the strength, devude naaku ee balanni ichadu annadu. So in the name of the Lord I will go and defeat this Goliath, kabatti devuni naamamunu velli ee Goliath nu odistanu annadu. So he went in a very brook where the nice water is flowing, akkada yo nadi teerana neellu paarutunnayi. Then as a shepherd he knows all these places very well, aa gorrela kaapar kabatti aa pradeshalanni parichayamaina ithaniki. So he collected how many stones, ఎన్ని రాళ్లు తీసుకున్నాడు? ఫైవ్ స్టోన్స్ కలెక్ట్, ఐదు రాళ్లు తీసుకున్నాడు. వెరీ స్మూత్ స్టోన్స్, చాలా నున్నని రాళ్లు. హౌ దే బికేమ్ మోర్ స్మూత్, ఎలాగో అవి నున్నగా అయ్యాయి? బికాస్ ద వాటర్, దే వర్ రిమైనింగ్ ఇన్ ద వాటర్ ఫర్ అ లాంగ్ టైమ్, ఎందుకంటే అవి నీళ్లలో చాలా కాలంగా ఉన్నాయి కాబట్టి. సో డేవిడ్ న్యూ దాట్ ఐ షుడ్ గెట్ ఎ స్మూత్ స్టోన్స్ so that I can fight with this Goliath. కాబట్టి గోలియాత్ తో పోరాడాలంటే ఈ నున్నని నా రాళ్ళు కావాలని దావీదుకు తెలుసు. God uses smooth stones which is molded and made by the act of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ఏర్పాటు చేయబడిన ఈ నున్నని రాళ్లను దేవుడు ఉపయోగించుకుంటాడు. The brook is always speaks about the flow of the Holy Spirit. ఆ నది తీరము లేదా నది పారుట అనేది పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహాన్ని సూచిస్తున్నది. A child of God who is in the brook in the very close associate with the Holy Spirit, his surface will be not rough, it is very smooth. ఎప్పుడైతే దేవుని బిడ్డ ఈ నీళ్లలో ఉంటాడో లేదా నదీ ప్రవాహం దగ్గర ఉంటాడో అప్పుడు అతని జీవితం చాలా నున్నగా ఉంటుంది. God uses only this type of smooth stones for his purpose. దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇలాంటి నున్నని రాళ్లను ఉపయోగించుకుంటాడు. How many stones he took? ఎన్ని రాళ్లను తీసుకున్నాడు? Five stones. ఐదు రాళ్లు. Now look at that. చూడండి, హీ ఇస్ గోయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని నామాన అతను వెళ్తున్నాడు. హీ నోస్ దట్ హీ ఇస్ నాట్ హావింగ్ వెరీ స్ట్రాంగ్, హీ ఇస్ నాట్ స్ట్రాంగ్. ఆయనకు తెలిసింది ఏంటంటే ఆయన అంత బలవంతుడు కాదని. హీ కెన్ కిల్ ద జయంట్ ఓన్లీ బై ద స్టోన్, శత్రువును కేవలం రాయి ద్వారానే చంపగలను. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హీ కెన్ కిల్, ఆ దేవుని నామానే చంపగలను. ఇఫ్ హీ ఇస్ గోయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని నామాన వెళ్తున్నట్లయితే, దెన్ వై హీ కలెక్టెడ్ ఫైవ్ స్టోన్స్, వన్ స్టోన్ ఇస్ సఫిషియెంట్. ఎందుకు ఐదు రాళ్లను తీసుకోవాల్సింది, ఒక రాయి సరిపోద్ది కదా? One stone is sufficient, actually speaking. But how many stones he used? మనం చెప్పుకోవాలంటే ఒకటి సరిపోద్ది. ఎన్ని అతను వాడాడు? One stone. ఒక రాయి. So why he collected five stone? He thought, oh, one stone is missing, that second stone he will throw. Is it like that? ఐదు రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? ఒకటి గురి తప్పితే ఇంకొకటి వాడాలని. అప్పుడు దేవుని మార్గం పట్ల ఆయనకు సందేహం ఉందనే? నాట్ లైక్ దట్, ఆ విధంగా కాదు. యాక్చువల్లీ హి కలెక్టెడ్ ఫైవ్ స్టోన్స్ నాట్ ఓన్లీ ఫర్ గోలియాత్, హి హాడ్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఆయన ఎందుకు ఐదు రాళ్ళను తీసుకున్నాడంటే గోలియాత్కు మాత్రమే కాదు, ఇంకో మిగతా వారికి. సీ సెకండ్ శామ్యూయల్ చాప్టర్ 21 వర్స్ 15 టు 22 ఇఫ్ యు రీడ్, రెండో సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 15 నుంచి చదివితే, దేర్ వి రీడ్ అబౌట్ అనదర్ ఫోర్ బ్రదర్స్ ఆఫ్ గోలియాత్. అక్కడ గోలియాత్కు నలుగురు సహోదరులు ఉన్నారు. సో దే వర్ ఆల్సో జయంట్స్, వారు కూడా చాలా బలవంతులే. సీ హి నోస్ ద గోలియాత్ ఇస్ ద ఎల్డెస్ట్ వన్ ప్రాబబ్లీ. దావీదుకు తెలిసింది ఈ బలశాలుల్లో గోలియాత్ పెద్దవాడని. హి నాట్ ఓన్లీ కలెక్టెడ్ ఫైవ్ స్టోన్స్ టు కిల్ గోలియాత్, రిమైనింగ్ ఫోర్ స్టోన్స్ హి వాంట్ టు కిల్ హిస్ బ్రదర్స్. గోలియాత్ను ఒక రాయితో చంపడం ద్వారా మిగతా వారిని మిగతా వాటితో చంపాలని అనుకున్నాడు. సో ఇన్ దట్ పాసేజ్ యు నోట్ ఇట్ డౌన్, దేర్ ఆర్ ఫోర్ మోర్ నేమ్స్ ఆర్ మెన్షన్డ్ అబౌట్ ద బ్రదర్స్ ఆఫ్ గోలియాత్. ఈ భాగంలో ఇంకా గోలియాత్కున్న నలుగురు సహోదరుల పేర్లు రాయబడ్డాయి. ఆఫ్ కోర్స్ అట్ దిస్ టైమ్ వెన్ ఇన్ చాప్టర్ 17 దే వర్ నాట్ కిల్డ్, ఈ 17వ అధ్యాయంలో అయితే వారు చంపబడలేదు. ప్రాబబ్లీ వెన్ గోలియాత్ ఫెల్ డౌన్ ఆల్ ద ఫోర్ బ్రదర్స్ మైట్ రన్ అవే. గోలియాత్ ఎప్పుడైతే పడిపోయాడో మిగతా నలుగురు పారిపోయి ఉంటారు. లేటర్ ఆన్ దే వర్ కిల్డ్, వారు తర్వాత చంపబడ్డారు. సో నోట్ దట్ ద డేవిడ్ హాడ్ ఎనీ డౌట్ అబౌట్ ద గాడ్స్ డూయింగ్,
he knew that he wants 5 stones to kill Goliath and his brothers. కాబట్టి దేవుని శక్తి యెడల దావీదుకి ఏ మాత్రం సందేహం లేదు కానీ మిగతా నలుగురును కూడా చంపాలి కాబట్టి 5 తీసుకున్నాడు. We know what happened at the end. ఆ చివరికి ఏం జరిగిందో Goliath fell down. గొలియాతు పడిపోయాడు. And David ran and stood upon him. ఆ దావీదు పరిగెత్తుకొని పోయి అతని మీద నిలబడ్డాడు. And took the sword of Goliath. గొలియాతు యొక్క ఖడ్గాన్ని తీసుకొని and beheaded Goliath at that time. అతని శిరస్సును ఖండించాడు. With the sword of Goliath he killed Goliath. Goliath yokka kadgam dwarane Goliath yokka shirasunu kandinchadu. And all these things were washed by Jonathan and David. Saul. ఈ వీటన్నిటిని కూడా యోనాతాను సౌలు చూస్తూ ఉన్నారు. సో హి కేమ్ టు కింగ్ సౌల్. అప్పుడు సౌలు దగ్గరికి వచ్చాడు. సో డేవిడ్ వాస్ నరేటింగ్ ది ఇన్సిడెంట్ దే. ఆ దావీదు సౌలు యొద్ద ఆ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. అండ్ వెన్ హి వాస్ నరేటింగ్ ఆల్ దిస్ థింగ్ ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటుండగా ద సౌల్స్ సన్ జోనాథన్ వాస్ వాచింగ్ దట్. ఆ సౌలు కుమారుడైన యోనాతాను అవన్నీ చూస్తున్నాడు. హి వాస్ లిసనింగ్ వాట్ డేవిడ్ ఈస్ స్పీకింగ్. దావీదు ఏం చెప్తున్నాడో యోనాతాను వింటున్నాడు. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ 1 Samuel chapter 18. కాబట్టి 18వ అధ్యాయానికి ముందున్న కథ ఇదే. Now in verse 1 chapter 18 verse 1 we read about that conversation is ceased or ended and Jonathan is speaking to and David. 18వ అధ్యాయానికి ముందు ఈ సంభాషణ ముగించబడింది. 18వ అధ్యాయంలో యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నట్లుగా చూడగలం. Yeah, chapter 18 verse 1 we will read like this. 18వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. And it came to pass when he had ceased speaking unto Saul that the soul of Jonathan was knit with the soul of David and Jonathan loved him as his own soul. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. సో హియర్ వి సీ దట్ జోనాథన్ లవ్డ్ డేవిడ్. కాబట్టి యోనాతాను దావీదును ప్రేమించాడని చూస్తున్నాం. హి లవ్డ్ డేవిడ్ యాస్ హిస్ ఓన్ సోల్. ఆ తన ప్రాణ స్నేహితునిగా భావిస్తున్నాడు. సో దేర్ ఇస్ ఎన్ ఇంటిమసీ బిట్వీన్ జోనాథన్ అండ్ డేవిడ్ హస్ డెవలప్డ్ దేర్. అక్కడ దావీదుకు యోనాతానుకు మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. సో బ్రీఫ్లీ లెట్ us లుక్ ఇంటూ దిస్ చాప్టర్ 18 అండ్ లెర్న్ సర్టెన్ స్పిరిచువల్ లెసన్స్. 18వ అధ్యాయాన్ని క్లుప్తంగా చూసి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ చాప్టర్ ఈ అధ్యాయాన్ని చూస్తే వి సీ ద వర్డ్ love is frequently appearing in this chapter. Prema ane padam tarachu vaadabadutunnadi. Look at that. In verse 1 we saw that Jonathan loved David. Aa okato vachanamlo Yonathanu Davidunu preminchenu ani chustunnam. In verse 3 you look at that. Moodo vachanam chuddam. Same thing is repeated. He loved him as his own soul. Tanaku prana snehitudani bhavinchukoni atanni preminchuchu ani chustunnam. Now look at the verse 16. 16వ వచనం చూడండి. There we see that all Israel and Judah loved David. ఇశ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా. Yeah, Judah loved David. యూదా వారు దావీదును ప్రేమించారు. In verse 20 you read that. 20వ వచనం చూద్దాం. Michal the Saul's daughter loved David. సౌలు కుమార్తె అయిన మీకాలు కూడా దావీదును ప్రేమిస్తున్నది. Now verse 22 please read there. 22వ వచనంలో we read that all the servants of Saul loved David. సౌలు యొక్క సేవకులంతా కూడా దావీదును ప్రేమిస్తున్నారు. Again in verse 28. 28వ వచనంలో మీకల్ సోల్స్ డాటర్ లవ్డ్ హిమ్. సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదును ప్రేమిస్తున్నది. ఇన్ ద ఎండ్ చాప్టర్ ఇఫ్ యు లుక్ అట్ దట్ everybody is loving David. ఈ అధ్యాయం అంతట్లో కూడా దావీదును ప్రతి ఒక్కరూ ప్రేమిస్తున్నారు. జోనాథన్ లవ్డ్ డేవిడ్. యోనాతాను దావీదును ప్రేమించాడు. Not only that, the whole Israel, Judah loved David. యూదా ఇశ్రాయేల్ వారందరూ దావీదును ప్రేమించారు. And Saul's daughter loved David. ఆ సౌలు కుమార్తె కూడా దావీదును ప్రేమించింది. Now why these people all are loving David? దావీదును వీరంతా ఎందుకు ప్రేమిస్తున్నారు? And you know that David is a shadow of our Lord Jesus Christ. ఆ మన ప్రభువైన యేసుక్రీస్తుకు దావీదు ఛాయారూపంగా ఉన్నాడు. And of course he was born as the son of David. ఆయన దావీదు కుమారుడుగా జన్మించాడు. So if you examine we have to understand this morning we should also examine how much I love the Lord. ఆ మనం కూడా ఈ ఉదయకాలం
మనం గమనించుకోవాల్సింది, మన ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తున్నాం. సో దిస్ ఇస్ మై మెసేజ్ టుడే, హౌ మచ్ ఐ డూ లవ్ ద లార్డ్. కాబట్టి మనం ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేది ఈ ఉదయకాలం నా సందేశం. అండ్ వి సీ దట్ ద ఎవ్రీబడీ ఇస్ లవింగ్ డేవిడ్. అందరూ కూడా దావీదును ప్రేమిస్తున్నారని చూస్తున్నాం. నంబర్ 1, జోనాథాన్ లవ్డ్ డేవిడ్. మొదటగా యోనాథాన్ ప్రేమించాడు. అండ్ ద రీజన్ వి నో దట్ బికాజ్ ఆఫ్ ద బ్యాటిల్ జోనాథాన్ లవ్డ్ డేవిడ్. యుద్ధాన్ని బట్టి యోనాథాను దావీదును ప్రేమిస్తున్నాడు. హి సో ద బ్యాటిల్. ఆయన యుద్ధాన్ని చూశాడు. హి న్యూ దట్ ఐ యాక్చువల్లీ ఐ యామ్ సపోజ్డ్ టు గో అండ్ ఫైట్ విత్ ద గొలియాత్. ఆయనకు తెలుసు నేను వెళ్లి గొలియాత్ తో పోరాడాల్సింది. హియర్ ఇస్ ఎన్ యంగ్ మ్యాన్ కేమ్. కానీ ఈ యవనస్తుడు వచ్చాడు. హి టుక్ ద రిస్క్ అండ్ వెంట్ అండ్ ఫాట్ విత్ దిస్ గొలియాత్. ఆయన ఆ విధంగా గొలియాత్ను చంపడానికి తెగించి వెళ్ళాడు. వెన్ ద హి సో ద బోల్డ్నెస్ ఆఫ్ దిస్ యంగ్ మ్యాన్. ఇతని ధైర్యాన్ని చూసినప్పుడు, హూ వెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. ఆయన బదులు ఇతను వెళ్లి ఉండగా, అండ్ దట్ బ్యాటిల్ వాస్ విక్టోరియస్ బ్యాటిల్. ఆ యుద్ధము విజయవంతమైన యుద్ధమైంది. సో వెన్ హి సో ద విక్టోరియస్ బ్యాటిల్, ఆ విజయవంతమైన యుద్ధాన్ని చూచి ఉండగా, జోనాథాన్ లవ్ డేవిడ్. యోనాథాను దావీదును ప్రేమించాడు. జోనాథాన్ లవ్ డేవిడ్ బికాజ్ ఆఫ్ ద బ్యాటిల్. కాబట్టి యుద్ధాన్ని బట్టి యోనాథాను దావీదును ప్రేమించాడు. నౌ ఇన్ వర్స్ 5 to 16 ఇఫ్ యు రీడ్, 5 నుంచి 15 వరకు చూసినట్లయితే, దేర్ ఇస్ అనదర్ వర్డ్ ఇస్ అపియరింగ్ దేర్. ఇంకొక పదం కూడా అక్కడ కనపడుతున్నది. వై ద జూడా లవ్డ్ హిమ్. యూదా వారు ఎందుకు దావీదును ప్రేమించారు? ఆల్ ఇశ్రాయేల్ లవ్డ్ హిమ్. ఇశ్రాయేల్ వారందరూ ఆయన్ని ప్రేమిస్తున్నారు. ద రీజన్ వి సీ వర్స్ 5, 5వ వచనంలో, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చి, సుబుద్ధి, హి బిహేవ్డ్ హింసెల్ఫ్ వైస్లీ. ఆయన సుబుద్ధి కలిగి ప్రవర్తించెను. అగైన్ అండ్ అగైన్ దట్ వర్డ్ ఇస్ అపియరింగ్. సుబుద్ధి అనే పదం తరచూ వాడ కనపడుతూ ఉన్నది. వర్స్ 14, 14వ వచనంలో, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. డేవిడ్ బిహేవ్ హింసెల్ఫ్ వైస్లీ. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అగైన్ వర్స్ 15, 15వ వచనంలో, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి, యా హి బిహేవ్డ్ హింసెల్ఫ్ వెరీ వైస్లీ. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించాడు. దెన్ ఇన్ వర్స్ 16 సేస్, 16వ వచనంలో, ఆల్ ఇశ్రాయేల్ అండ్ జూదా లవ్ డేవిడ్. ఇశ్రాయేల్ వారు యూదా వారు ఆయన ప్రేమించారు. సో వి హావ్ సీన్ దట్ ఇన్ వర్స్ 1 to 4, 1 నుంచి 4 వచనాల వరకు, జోనాథాన్ లవ్ డేవిడ్. యోనాథాను దావీదును ప్రేమించాడు. ద రీజన్ ఫర్ లవింగ్ ఇస్ దట్ బికాజ్ ఆఫ్ ద బ్యాటిల్. ఆ యుద్ధాన్ని బట్టి ఆ ప్రేమ వచ్చింది. But in verse 5 to 16, 5 నుంచి 16 వచనాల్లో, all Israel loved him. ఇశ్రాయేల్ వారందరూ ఆయన ప్రేమించారు. The reason is mentioned. అక్కడ కారణం చెప్పబడింది. Because David's behavior was like that. దావీదు ప్రవర్తన అలాగుండింది. His behavior was a very wise behavior. అతని ప్రవర్తన సుబుద్ధితో కూడినది. When they looked at the behavior of David, దావీదు ప్రవర్తనను వారు చూసినప్పుడు, oh, they loved him. వారు ఆయన్ని ప్రేమించారు. He behaved wisely. ఆయన సుబుద్ధి కలిగి ప్రవర్తించారు. Now you can verse for 17 onwards, 17వ వచనం నుంచి చూస్తే, and up to 30, 30వ వచనం వరకు, again we see another person is loving David. ఇక్కడ ఇంకొక వ్యక్తి దావీదును ప్రేమిస్తున్నట్లుగా చూడొచ్చు. ఆమె వారెవరు? The Saul's daughter Michal is loving him. సౌలు కుమార్తె అయిన మీకాలు. And the reason we know why he was loved, ఆయన ఎందుకు ప్రేమించబడ్డాడో కారణం మనకు తెలుసు. The reason because he was so good looking, handsome boy. అతను ఎంతో చూడటానికి అందగా ఉన్నాడు. వి రీడ్ అబౌట్ డేవిడ్ వాస్ హి వాస్ వైట్ అండ్ రెడీ. దావీదు ఎర్రని నేత్రములు కలవాడే చక్కగా ఉన్నవాడే చూడగలరు. When she saw this young handsome boy, he felt love towards him. యవనస్తుడిగా ఉండి చూడటానికి సుందర రూపం కలిగి ఉన్నవాడు ఉంటుండగా, మీగల్ వాస్ లవింగ్ David because she saw the beauty of David. దావీదు యొక్క రూపాన్ని చూచి సౌలు కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించింది. Three groups of people, they are loving David. కాబట్టి మూడు విభిన్న మైన వారు ఆయన ప్రేమిస్తున్నారు. Reason for loving is three specific reasons. కాబట్టి వారికి ఉన్న ప్రేమించడానికి కలిగిన కారణాలు వేరు వేరు. One, because of the battle Jonathan loved him. మొదటి కారణం అయితే యుద్ధాన్ని బట్టి యోనాథాను ప్రేమించాడు. Israel loved him because of his behavior. ఇశ్రాయేల్ వారైతే అతని ప్రవర్తనను బట్టి ప్రేమించారు. And Michal loved him because of his beauty. మీకాల్ అయితే అతని రూపాన్ని బట్టి ప్రేమించింది. Now let us look into each one of these people. ఈ ముగ్గురు తరహా వ్యక్తులను గురించి మనం చూద్దాం. Verse 1 to 4 we see about Jonathan. 1 నుంచి 4 వరకు యోనాథాన్ని చూస్తున్నాం. And we know that Jonathan loved him
as his own soul. Verse 1, and we see that. Okato vachanamlo Yonathanu Davidunu tanaku prana snehitunuga bhavinchukoni. He heard the story of David. Davidu yokka kathanu atanu vinnadu. How he defeated the enemy, he heard about it. Shatrulni elagu odinchado vinnadu. He was carefully listening to that. Ayana jagrataga vinnadu. When he listened, he felt himself ashamed. ఆ విషయం విన్నప్పుడు తన్ను తానే సిగ్గుపరుచుకున్నాడు. He understood that he is the one who is supposed to go and deliver the people of Israel from the hands of the enemy. శత్రు చేతిలో నుంచి ఇతనే వెళ్లి వారిని విడిపించాలి, కానీ ఆ పని వేరే వారు చేశారు అనుకున్నాడు. He was afraid, he was running behind. ఆయన భయపడి వెనక్కి పారిపోయాడు. Even his father was running behind. తన తండ్రి కూడా వెనక్కి పారిపోయాడు. But here came an young man. కానీ ఇక్కడైతే ఒక యవనస్తుడు ఉన్నాడు. And he boldly went and fought with him. అతను ధైర్యంగా వెళ్లి పోరాడాడు. And killed him. ఆ చంపివేశాడు. All the fear was removed. అక్కడ భయం తీసివేయబడింది. In his stead, here is a man who went and defeated the enemy. కాబట్టి ఇతనికి బదులుగా ఇంకొక వ్యక్తి వచ్చి ఆ శత్రువును ఓడించాడు. We see that because of that, Jonathan loved him. అందును బట్టి యోనాతాను దావీదును ప్రేమించాడు. And when Jonathan loved him, యోనాతాను ప్రేమించినప్పుడు, and what actually happened? ఏమి జరిగింది? He took all his dress. He is a prince, you know, he a princess. He was supposed to rule, the next ruler is. He took all his belt, his sword and everything. He committed to the David. ఇతను రాకుమారుడు కాబట్టి అతను తన తండ్రి తర్వాత అతనే పరిపాలించాలి, కానీ అతనేం చేశాడంటే అతను వెళ్లి దుప్పటిని, కత్తిని, విల్లును అన్నిటినీ కూడా దావీదుకి ఇచ్చాడు. He made a covenant with David. దావీదుతో ఒక నిబంధన చేశాడు. There we see that in verse 4 says that Jonathan stripped himself of the robe that was upon him. యోనాతాను తన దుప్పటిని అన్నిటిని తీసి ఇచ్చాడు. He gave everything to David. దావీదుకు తనకున్నదంతా ఇచ్చేశాడు. Even his sword was given. తన కత్తిని కూడా ఇచ్చాడు. And everything, even the belt he was wearing, that also given. ఆ నడికట్టును కూడా ఇచ్చేశాడు. Completely surrendered to the David. దావీదుకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. He understood that I am not worthy to rule the Israel. ఆ ఇశ్రాయేలును పరిపాలించుటకు నేను అర్హుణ్ణి కాదు అనుకున్నాడు. David, I thought I am going to be the next king. ఇతను తర్వాత రాజు అనుకున్నాడు. But I am not worthy for that. కానీ దానికి నేను అర్హుణ్ణి కాదు. You are the one who saved the nation. ఇశ్రాయేల్ దేశాన్ని రక్షించిన వాడు. You are the one who is worthy to rule this nation. ఈ దేశాన్ని పరిపాలించుటకు అర్హుడవు నీవే. You take everything, and he surrendered everything to David. కాబట్టి అవన్నీ అతనుకున్నవన్నీ దావీదుకి ఇచ్చేశాడు. Let me tell you. నేను చెప్పేది, when you understand this in your personal life, మన వ్యక్తిగత జీవితంలో ఈ భావాన్ని అర్థం చేసుకుంటే, how Jesus Christ died on the cross of Calvary. కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగో మరణించాడు. You and me were supposed to die there. అక్కడ నీవు నేను మరణించాల్సింది. It is me who was supposed to suffer like that. ఆ విధంగా శ్రమ పడాల్సింది నీవు నేను. We were sinners. మనం పాపులము. But here is a man. కానీ ఇక్కడ a sinless person is coming. నిర్దోషి ఉన్నాడు. And dying for us there. మన కొరకు ఆయన చనిపోయాడు. And crying on the cross of Calvary. కల్వరి శిలువలో చనిపోయాడు. My God, why thou hast forsaken me? నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివని అరిచాడు. Answer is you and me. ఇది నువ్వు నా కొరకే. Those who have seen the cross and the glory of the cross, శిలువను శిలువ మహిమను చూచిన వారికి, can never hold withhold something for himself. తమకు తాము ఏమి ఉంచుకోలేదు. When we see the glory of Lord Jesus Christ, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను చూస్తే, how he fought and defeated Satan, సాతానుతో పోరాడి ఎలాగు గెలిచాడు, life will be surrendered to him. మన జీవితం ఆయనకు సమర్పించుకుంటాం. There are so many men in the human history. చరిత్రలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. They, when they saw Lord Jesus Christ and his majesty and the glory, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను ఆయన ఘనతను చూశారు. They surrendered everything. వారు తమకున్నవన్నీ అర్పించారు. Whatever they had, they left and given to the Lord. తమకున్నవన్నీ వదిలేసి తమను తాము వారికి ఆయనకు సమర్పించుకున్నారు. You read Philippians chapter 3 verse 7 to 10. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 చదువుదాం. We see a beautiful example of a man who was a very rich man. ఒక ధనవంతుడైన వ్యక్తి యొక్క ఉదాహరణ మనం చూడగలం. He was a man who was a highly educated man. ఎంతో మంచి ఉన్నత చదువులు చదివిన వ్యక్తి. But even though he was in a very high position, ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, when God given him the vision of heaven, పరలోకపు దర్శనం
లక్షణాన్ని చూచినప్పుడు గాడ్ గివెన్ హిమ్ ద విజన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని చూచినప్పుడు అండ్ వి సీ దట్ హి సరెండరింగ్ హింసెల్ఫ్ టు హిమ్ ఆ తన్ను తాను ఆయనకు సమర్పించుకుంటున్నాడు లైక్ జోనాదాన్ హి సరెండర్స్ హింసెల్ఫ్ ఆ యోనాతాను వలె తన్ను తాను సమర్పించుకుంటున్నాడు లుక్ అట్ దట్ వర్స్ 7 ఆన్ వర్స్ చాప్టర్ 3 వర్స్ 7 ఆన్ వర్స్ యు రీడ్ 3వ అధ్యాయం 7 వరకు 7 నుంచి చదువుకుందాం 7 టు 10 7 నుంచి 10 వరకు అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగువల్లని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను యా పాల్ పాల్ ఇస్ సేయింగ్ ఐ వాట్ ఎవర్ ఐ కౌంట్ యాస్ ఎ గెయిన్ టు మీ నౌ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ ఐ కౌంట్ ఇట్ యాస్ లాస్ పౌలు ఏం చెప్తున్నాడంటే ఏవేవి నాకు ప్రయోజనకరములై ఉన్నావో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను ఫర్ హూమ్ ఐ హావ్ సఫర్డ్ ద లాస్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆయన్ని బట్టి నేను అన్నిటిని నష్టముగా ఎంచుకుంటున్నాను అండ్ సేయింగ్ దట్ వాట్ ఐ హాడ్ ఐ డు consider that is as a refuse as a dung naaku evaithe unnayo vaat annitni pentaga enchukuntunanu antunadu I refused everything nenu vaat annitni tiraskarinchanu my education my family background everything I refused naa chaduvu naa kutumba nepadyam ivanni odulukuntunanu you know Paul was a very rich man paulu chaala dhanavantudu ani manaku telusu and he refused everything aina tan annitni visarjinchadu and well highly educated man ento unnata chaduvu kaligina vaadu studied in the university of Gamaliel Gamaliel విశ్వవిద్యాలయంలో చదివిన వాడు it's a very rare opportunity అది ఎంతో అరుదుగా వచ్చే సందర్భం but even when captured by the glory of Lord Jesus Christ కాని ప్రభు యొక్క మహిమ చేత పట్టబడిన వాడు he left everything ఆయన అన్నిటిని వదిలేశాడు so that he want to win Christ కాబట్టి క్రీస్తును సాధించుకోవాలని he says I may win Christ క్రీస్తును జయించుకోవాలని I want to know him more and more ఆయన ఇంకా ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని లుక్ అట్ వర్స్ 10 పదో వచనం దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ ఆయనను తెలుసుకుంటా ఆయన యొక్క పునరుత్థాన బలాలను తెలుసుకుంటా అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ సఫరింగ్ బీయింగ్ మేడ్ కన్ఫర్మబుల్ అంటు హిస్ డెత్ ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము yes I want to know Jesus Christ more and more ఆ ఎక్కువ ఎక్కువగా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి whoever may be ఎవరైనా కూడా if you are captured by the heavenly vision of Lord Jesus Christ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరలోకపు దర్శనం చేత పట్టుబడి ఉంటే the glorious vision of Christ ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షత కలిగి ఉంటే you will not hold anything for yourself నీ కొరకు నువ్వు ఏది ఉంచుకోలేవు everything you will surrender to him అన్నిటిని ఆయన కొరకు సమర్పించుకుంటావు that is what Paul is saying అదే పౌలు చెప్తున్నాడు I want to win Christ నేను క్రీస్తును పొందుకోవాలనుకుంటున్నాను I want to know Christ క్రీస్తు కావాలనుకుంటున్నాను I want to give everything for him క్రీస్తు కొరకు అన్ని ఇవ్వాలనుకుంటున్నాను so many men in the human history మానవ చరిత్రలో అనేక మంది అలాగున్నారు who did like that ఆ విధంగా చేసిన వారు like Jonathan యోనాతాను he stripped everything and given to David తనకున్నవన్నీ తీసివేసి దావీదుకి ఇచ్చాడు because he captured the beauty of that battle ఎందుకంటే ఆ యుద్ధంలో ఉన్న సన్నివేశాన్ని చేత ఆయన పట్టబడ్డాడు he understood the importance of the cross ఆ శిలువ యొక్క ఔన్నత్యాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు I hope you might have heard about CT Studd CT Studd గురించి గారి గురించి విని ఉంటారు CT Studd is a well known cricketer of the last century in London England గత శతాబ్దంలో లండన్ లో ఆయన మంచి ప్రసిద్ధి చెందిన క్రికెట్ క్రీడాకారుడు is all written you can see in the google it you can see CT Studd you can see the whole story of that man google లోకి వెళ్ళినట్లయితే CT Studd యొక్క కథ చదవొచ్చు now we know in india sachin tendulkar everybody knows భారతదేశంలో అయితే సచిన్ టెండూల్కర్ గారి గురించి అందరికీ తెలుసు likewise CT Studd was known at that time in the cricket world అదే సమయంలో ఆ సమయంలో CT Studd గారి గురించి ప్రపంచానికి తెలుసు immensely rich man ayina ento dhanavantudu and crores of rupees were in pounds he has gathered
కోట్ల కొలది పౌండ్లు ఆయన సంపాదించుకున్నాడు. బట్ వన్ డే హి వాస్ క్యాప్చర్డ్ బై ద విజన్ ఆఫ్ ద క్రాస్. కానీ ఒక రోజు అయితే సిలువ యొక్క దర్శనం చేత పట్టబడ్డాడు. హి అండర్స్టూడ్ ద లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నాడు. హి వాస్ క్యాప్చర్డ్ బై ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ చేత పట్టబడి హి సరెండర్డ్ ఎంటైర్ లైఫ్ ఫర్ ద లార్డ్. తన సమస్త జీవితాన్ని ఆయనకు అప్పగించాడు. ఎవరీ రిచెస్ విచ్ హి హాడ్. ఆయనకున్న ధనాన్ని అంతా కూడా. ఎవరీ మనీ హి హాడ్. ఆయనకున్న డబ్బు అంతా కూడా. Distributed for the Lord's work. Prabhu pani koraku upayoginchadu. Around I think around 5000 pounds or something he thought it is better to keep for his wife. 5000 పౌండ్లు తన భార్య కొరకు ఉంచాలనుకున్నాడు. And she told him that this is for you, all other money I am going to give for the Lord's work. ఇది మాత్రం నీ కొరకు ఉంచి మిగతాదంతా దేవుని పనికి ఇస్తాను అన్నాడు. She said, why you are keeping this also? This also you give it for the Lord. ఇది కూడా ఎందుకు ఉంచుతావు? ఇది కూడా దేవుని పనికి ఇచ్చేయొచ్చు కదా అని ఆమె అనింది. Even that amount also given for the Lord. ఆ డబ్బు కూడా దేవుని పని కొరకు ఇచ్చాడు. He went as a missionary to China. చైనాలో మిషనరీగా వెళ్ళాడు. He went as a missionary to Africa. ఆఫ్రికాలో మిషనరీగా వెళ్ళాడు. And it was all because he left all the riches of this world for the sake of Christ. క్రీస్తు కొరకు ఈ లోకపు ధనాన్ని ఆయన అంతా వదిలేశాడు. When you are really captured by the love of Christ, యేసుక్రీస్తు ప్రేమ చేత పట్టబడినట్లయితే, you do the same thing. మనం కూడా అదే చేస్తాం. There are so many men in the human history. ఆ మానవ చరిత్రలో ఇలాగ అనేక మంది ఉన్నారు. These are all well known people, you know that. వీరెంతో ప్రసిద్ధికి ఎక్కిన వారు. You read the biography of David Livingstone. David Livingstone గారి జీవిత కథ చదవండి. Tremendous biography. ఎంతో అద్భుతమైన. A man who converted the dark continent into a bright continent. చీకటి ఖండాన్ని వెలుగు ఖండంగా మార్చిన వ్యక్తి. Nobody knew about Africa. ఆఫ్రికా గురించి ఎవరికి తెలియదు. People were afraid to go to Africa. ఆఫ్రికాకు వెళ్ళాలంటే అప్పట్లో భయపడేవారు. But this man decided, I will go to Africa and preach the gospel. ఈ వ్యక్తి అయితే తాను ఆఫ్రికాకు వెళ్లి సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. David Livingstone. David Livingstone. He was a medical doctor. ఆయన వైద్యుడు. He has a went in Africa as a missionary doctor. ఆఫ్రికాకు ఆయన మిషనరీ డాక్టర్ గా వెళ్ళాడు. He and his wife, they shared the gospel there. ఆయన తన భార్య అక్కడ సువార్త ప్రకటించారు. You read his biography, untold miseries he has suffered. ఆయన జీవిత కథ చదివినట్లయితే ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు. And he lived there. His family was sent back to London for some time. ఆయన కుటుంబం కొంత కాలం పాటు ఇంగ్లాండ్ కు పంపించబడింది. He suffered a lot there. అక్కడ ఎంతో శ్రమలు అనుభవించాడు. And the reason, because he was captured by the sight of the cross. కారణం ఏంటంటే సిలువ యొక్క దర్శనాన్ని అతను చూచాడు. A person who has really seen the glory and the majesty of the cross can never remain in the same way. సిలువ యొక్క మహిమ ఔన్నత్యాన్ని చూచిన వ్యక్తి ఇంకా అలాగే ఉండలేడు. He will surrender everything for the Lord. ప్రభు కొరకు అంతా సమర్పించుకుంటాడు. No, David Livingstone, he went there. డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళారు. ఫైనలీ హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 61 or 62. వెరీ యంగ్ కంపారిటివ్లీ ఇన్ యంగ్ ఏజ్ హీ డైడ్. 61 62 అలాగా చిన్న వయసులోనే చనిపోయాడు. దెన్ హీస్ పీపుల్ దోస్ హు ఆర్ ఆఫ్రికన్స్ దే టుక్ హిస్ హార్ట్. ఆఫ్రికాలో తనకు తెలిసిన వారు ఆయన హృదయాన్ని తీసుకున్నారు. అండ్ దే టుక్ ద హార్ట్ అండ్ బరీడ్ ఇన్ ఆఫ్రికా. ఆయన గుండెను తీసుకుని ఆఫ్రికాలోనే భూస్థాపన చేశారు. Under a tree they buried the heart of David Livingstone. David Livingstone గారి గుండెను ఒక చెట్టు కింద పాతి పెట్టారు. Then they took the body to London. శరీరాన్ని అయితే లండన్ కు తీసుకెళ్లారు. To be buried. అక్కడ సమాధి చేశారు. That means his heart was still there in Africa. కాబట్టి తన గుండె ఇంకా ఇప్పటికీ ఆఫ్రికాలో ఉంది. And he wanted to speak the gospel there. అక్కడ సువార్త ప్రకటించాలని ఇష్టపడినవాడు. Of course a great burial was given to him. ఆయనకు గొప్ప భూస్థాపన కార్యక్రమం జరిగింది. In London he was buried in the Westminster Abbey. That is a very very popular place where the popular people are buried. లండన్ లో వెస్ట్ మినిస్టర్ అబ్బి అనే ఆ సమాధి స్థలంలో గొప్ప వ్యక్తులు పాతి పెట్టబడే స్థలంలో పాతి పెట్టబడ్డాడు. తమ జీవితాన్ని వారు ప్రభు కొరకు ఎలాగో సమర్పించారో చూస్తే, ఐ వాస్ దిస్ డేస్ ఐ వాస్ డూయింగ్ ఎ రీసెర్చ్ ఇన్ ద brethren missionaries who came to India. ఈ మధ్య కాలంలో భారత దేశానికి వచ్చిన brethren missionaries గురించి పరిశోధన చేస్తున్నాను. The first brethren missionary came to Andhra Pradesh is Bowden and Bear. ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన మొదటి బ్రదరన్ మిషనరీలు బౌడెన్ గారు, బేర్ గారు. ఐ హోప్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు నో దెం. వారి గురించి మీకు ఎంత మందికి తెలుసో తెలియదు. అండ్ నర్సాపూర్ ఐ థింక్ దే డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. నర్సాపూర్ లో వారు ఎంతో పని చేశారు. అండ్ దే ఆర్ యంగ్ మెన్. దే వర్
వారు ఎంతో యవనస్తులు. ఆల్ ద లక్షరీస్ ఆఫ్ లండన్ దే లెఫ్ట్ అండ్ కేమ్ హియర్. లండన్ యొక్క సౌకర్యాలన్నీ తీసివేసుకుని ఇక్కడికి వచ్చారు. అండ్ వెన్ ఐ రెడ్ ద స్టోరీ ఆఫ్ బేర్ ఐ వాస్ రియల్లీ షాక్డ్. బేర్ యొక్క సాక్ష్యాన్ని చదివినప్పుడు నేను ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాను. టు షేర్ ద గాస్పెల్ హౌ మచ్ దిస్ పీపుల్ సఫర్డ్. ఆ సువార్తను పంచుకోవడానికి ఎంతగా వీరు శ్రమ పడ్డారు. లెట్ మీ టెల్ యు బేర్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 41. నేను చెప్పేది బేర్ 41 సంవత్సరాల్లో చనిపోయాడు. యు నో హౌ హి డైడ్? ఎలాగ చనిపోయాడు అంటే బికాజ్ ఆఫ్ ద సన్ స్ట్రోక్. ఆ ఎండ దెబ్బను బట్టి. బికాజ్ ఆఫ్ ద హీట్ సన్ స్ట్రోక్ హి డైడ్. వేడిని బట్టి ఎండ దెబ్బను బట్టి చనిపోయాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 41. 41 సంవత్సరాల వయసులో. ది అమౌంట్ ఆఫ్ లేబర్ దే హావ్ డన్ ఇస్ అమేజింగ్. వారు పడిన ప్రయాస ఎంతో అద్భుతం. ఆల్ దే హావ్ డన్ ఇట్ బికాజ్ దే వర్ క్యాప్చర్డ్ బై ద సైట్ ఆఫ్ ద క్రాస్. ఎందుకంటే ఇవన్నీ చేశారంటే సిలువ యొక్క ఔన్నత్యాన్ని వారు గ్రహించారు కాబట్టి. యోనాథాన్ లవ్డ్ డేవిడ్. యోనాథాను దావీదును ప్రేమించాడు. బికాజ్ ఆఫ్ ద బ్యాటిల్. ఎందుకంటే యుద్ధాన్ని బట్టి. వి షుడ్ లవ్ హిమ్. ఆయన్ను మనం కూడా ప్రేమించాలి. సరెండర్ అవర్ లైఫ్ టు ద లార్డ్. మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. నౌ సెకండ్ థింగ్ వాస్ 5 టు 16 వి హావ్ రెడ్. రెండో విషయం 5 నుంచి 16 వరకు చదువుకుందాం. ఇన్ 5 టు 16 వి సా దట్ ద ఆల్ ఇశ్రాయేల్ అండ్ జూదా లవ్డ్ డేవిడ్. 5 నుంచి 16 లో ఇశ్రాయేల్ వారు అందరూ యూదా వారు ఆయన ప్రేమించారని చూస్తున్నాం. అండ్ వై దే లవ్డ్ హిమ్. ఎందుకు వారు ఆయన ప్రేమించారు? ద రీజన్ ఐ టోల్డ్ యు ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ హిస్ బిహేవియర్. కారణం ఏమంటే అతని ప్రవర్తన బట్టి. హి బిహేవ్డ్ వైస్లీ. ఆయన సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. వేర్ ఎవర్ హి వెంట్ హి బిహేవ్డ్ వైస్లీ. ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. సో వి సీ దట్ వర్డ్ ఇస్ అగైన్ అండ్ అపియర్ బిహేవ్డ్ వైస్లీ బిహేవ్డ్ వైస్లీ. సుబుద్ధి కలిగి ప్రవర్తించను అని తరచూ మనం చూస్తున్నాం. వెన్ యు లుక్ అట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును మనం చూస్తే అండ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈవెన్ అప్ టు ద క్రాస్. బాల్య దినాల నుంచి సిలువ వరకు ఆయన జీవితాన్ని గమనిస్తే హిస్ బిహేవియర్ వాస్ వెరీ వెరీ వైస్. ఆయన ప్రవర్తన చాలా సుబుద్ధితో కూడినది. హి నెవర్ డిడ్ ఎనీ అన్వైస్ థింగ్. ఏ మాత్రం అవివేకమైన పని ఆయన ఎప్పుడు చేయలేదు. బట్ యు నో ఇన్ దిస్ పాసేజ్ ఈ భాగంలో చూస్తే ద డేవిడ్ బిహేవ్డ్ వైస్లీ. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. బట్ మెనీ ఆఫ్ ద విమెన్ ఇన్ ద ఇస్రాయేల్ దే వర్ సో మచ్ ఇంప్రెస్డ్ విత్ ద బ్యాటిల్. అనేక మంది స్త్రీలు ఇస్రాయేల్ లో ఈ యుద్ధాన్ని బట్టి వారు ఎంతో ఇష్టపడుతున్నారు. సో దే థాట్ వి విల్ మేక్ ఏ పోయమ్ ఆన్ డేవిడ్. వారు ఏమనుకున్నారంటే దావీదును గురించి ఒక పాట. What they did it? వారు ఏం చేశారు? They composed a poem. ఒక పాటను కట్టారు. What is the poem? ఆ పాట ఏంటిది? సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. Yeah, Saul had slain his thousands and David his 10,000. సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది. What happened? ఏం జరిగింది? Saul heard that. సౌలు విన్నాడు అది. He got so upset. ఆయన ఎంతో బాధపడుతున్నాడు. దే షుడ్ హావ్ గివెన్ క్రెడిట్ టు ద బోస్ ఇస్ంట్ ఇట్. యజమానికి ఘనత రావాలి కదా. దే డిడ్ నాట్ గివ్ క్రెడిట్ టు ద బోస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బాయ్ ఇస్ గెటింగ్ ద క్రెడిట్. యజమానికి ఘనత ఇవ్వకుండా ఈ చిన్న పిల్లవానికి ఇస్తున్నారు. దే షుడ్ హావ్ సెడ్ దట్ హర్ సోల్ కిల్ 10,000 అండ్ ద డేవిడ్ కిల్ 1,000. వారు సౌలు 10,000 మందిని చంపాడు దావీదు 1,000 మందిని చంపాడు అని చెప్పి ఉండాలి. యు లుక్ అట్ వర్స్ 9 వాట్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ దట్. 9వ వచనంలో దాన్ని బట్టి ఏం జరిగింది? కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఆ దినము నుండి ద ఎన్వీ వాస్ డెవలప్ ఇన్ సౌల్ అండ్ హి స్టార్టెడ్ హేటింగ్ డేవిడ్. సౌలులో శత్రుత్వం ప్రారంభమై దావీదును ద్వేషించసాగాడు. ద సాంగ్ ఆర్ ద పోయమ్ కంపోజ్డ్ బై ద లేడీస్ కాస్ట్ ఆల్ దిస్ ప్రాబ్లమ్. స్త్రీల చేత కట్టబడిన ఈ పాట సమస్యను తెచ్చిపెట్టింది. సో బికాస్ ఆఫ్ దట్ దాన్ని బట్టి సీ ద సౌల్ స్టార్టెడ్ ఎన్వీయింగ్ విత్ హిమ్. సౌలు దావీదు మీద శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. ఇన్ వర్స్ 30 13లో హి వాస్ డిమోటెడ్ ఫ్రమ్ ద ఆర్మీ. ఆ సైన్యంలో తన స్థానాన్ని తగ్గించాడు. యా రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ హిమ్ అండ్ మేడ్ హిమ్ హిస్ క్యాప్టెన్ ఓవర్ 1,000. ఆయన దావీదు స్థానాన్ని తగ గించి 1,000 మందికి పైగా అధిపతిని చేశాడు. హి వాస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హోల్ ఆర్మీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ సైన్యానికి అంతటికి అధ్యక్షుడైన ఇతను. సో బికాజ్ ఆఫ్ దిస్ ఈవెంట్ వి సీ ద సౌల్ డిమోటెడ్ డేవిడ్. ఈ సంఘటనను బట్టి సౌలు దావీదు యొక్క ఉన్నతిని తగ్గించాడు. Actually, in between this description, ఈ వివరణ మధ్యలో సేయింగ్ దట్ డేవిడ్ బిహేవ్డ్ వైస్లీ దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు అని చెప్పిన మధ్యలో, at that time the writer is bringing out a unwise behavior of the sisters there. అక్కడ సహోదరులు చేసిన అజ్ఞానంతో కూడిన పనిని తెస్తున్నాడు. I am not saying that what they said is wrong.
వారు చెప్పింది సరికాదు అని నేను చెప్పడం లేదు. వాట్ దే సెడ్ ఇస్ కరెక్ట్. వారు చెప్పింది కరెక్టే. డేవిడ్ కిల్డ్ 10,000, సౌలు కిల్డ్ 1,000. దావీదు 10,000 మందిని, సౌలు 1,000 మందిని చంపాడు. దట్ ఇస్ ట్రూ. అది సరి అయినదే. బట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ ద ట్రూత్ యూ నీడ్ టు మేక్ ఇట్ పబ్లిక్. మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు తెలిసిందంతా చెప్పాలి, బయటకు చెప్పాలి. సమ్ థింగ్స్ యూ హావ్ టు కీప్ కాన్ఫిడెన్షియల్. కొన్ని మనకు రహస్యంగా ఉంచాలి. నాట్ టు టెల్ ఎవ్రీథింగ్ అవుట్సైడ్. మనకు తెలిసిందంతా బయటకు చెప్పకూడదు. సీ, బికాజ్ ఆఫ్ దట్ వాట్ ఎ ప్రాబ్లమ్ హస్ కమ్. దాన్ని బట్టి సమస్య వచ్చింది. ఐ వాస్ వండరింగ్ దే షుడ్ హావ్ కంపోజ్డ్ ద సాంగ్ లైక్ దిస్. నేను అనుకున్నది వారు ఈ విధంగా పాట కట్టి ఉండాలి. దే షుడ్ హావ్ కంపోజ్డ్ ద సాంగ్ లైక్ దిస్. ఈ విధంగా పాట కట్టి ఉండాలి. బోత్ సౌల్ అండ్ డేవిడ్ టుగెదర్ కిల్డ్ 11,000. సావీదు దావీదు సౌలు కలిసి 11,000 మందిని హతం చేశారు. కరెక్ట్ నో? The both Saul and David together killed 11,000. దావీదు సౌలు ఇద్దరు కలిసి 11,000 మంది. There would not have been any problem. అలా కట్టినట్లయితే సమస్య ఉండేది. So when we talk, we have to talk wisely. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. These women in the Israel, they were not wise in that matter. ఆ విషయంలో ఇశ్రాయేల్ లో ఉన్న స్త్రీలు అజ్ఞానంగా ప్రవర్తించారు. They unwisely composed the song. వారు అజ్ఞానంతో పాట కట్టారు. And unwisely they were proclaimed in the public. అజ్ఞానంతో ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పారు. But at the background, the Bible says David behaved wisely. కానీ వీటన్నిటి మధ్య బైబుల్ చెప్తున్న దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. His behavior was extremely wise. ఆయన మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. Now let us look into this again. మరలా చూద్దాం. Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు. Even from the childhood he was behaved wisely. ఆయన బాల్య దినాల నుంచే జ్ఞానంతో ప్రవర్తించాడు. As a small child we see his growth is mentioned. ఆయన బాల్య దినాల్లో ఉంటుండగా ఆయన వృద్ధిని మనం చూస్తున్నాం. He grew in the favor with God and man. దేవుని దయయందును మనుష్యుల దయయందును ఆయన ఎదిగాడు. How wisely he grew. ఎలా ఎంత జ్ఞానంతో ఎదిగాడు. At the age of 12. ఆ 12 ఏళ్ల వయసులో. He went to the temple. ఆలయానికి వెళ్ళాడు. When people saw him talking. ఆయన ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు. The Pharisees and scribes, they were surprised. Ayana maatladutundaga parisayilu sa this little boy is very wise boy. Ayana gnanaanni batti vaaru aashcharyapoyaru. They were surprised about his wisdom and talk. Ayana gnanamu ayana maatlanu batti vaaru aashcharyapoyaru. You see that throughout the life. Ayana jeevitham anta he was behavior was very wise. Ayana buddhi subuddhi galigi pravartinchadu. In Luke's gospel chapter 4 says he went to synagogue. Luka suvartha 4th adhyayamlo ayana samaja mandiramloniki vellaru. And the leader of the synagogue he gave him the Bible to read. Samaja mandira padipati ayanaku aa grantham ichadu chadavamani. And we read like this. Ayani vidhanga all the eyes were fastened upon him. Andari kannulu ayana meeda drushti unchabaddayi. Everybody was looking because his behavior was very wise. Ayana pravartana ento gnanamto koodindi kabatti andaru aashcharyapoyaru. He opened the scriptures. Ayana lekanalu terichadu. He took the Isaiah chapter 61. Yeshaya grantham 61st adhyayam terichadu. And he was reading that passage. ఆ భాగాన్ని చదువుతున్నాడు. And in between he stopped. తర్వాత ముగించాడు. Actually not completed the whole verse, in between the verses he stopped. ఆ వచనాల మధ్యలోనే ఆయన ఆపివేశాడు. He knew where to stop and where to start. ఆయనకి ఎక్కడ ముగించాలో ఎక్కడ ప్రారంభించాలో తెలుసు. Yeah, some people they don't know how where to start, where to end also. కొంతమందికి ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో తెలియదు. But Lord knew where to stop the Bible reading. ప్రభువుకు తెలుసు ఎక్కడ బైబిల్ రీడింగ్ ఆపివేయాలో. Some people are prayer is the worst part, they don't know when to stop also. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ ఆపాలో కొంతమంది వారు ప్రార్థిస్తూనే. I remember in an assembly what happened. ఒక సంఘంలో ఇలాగ జరిగింది. Somebody was praying. ఒకరు ప్రార్థిస్తున్నారు. The prayer went on for 15 minutes, 20 minutes. ఆ ప్రార్థన 15-20 నిమిషాల పాటు కొనసాగింది. People were wondering when this person is going to stop. ఈ వ్యక్తి ఎప్పుడు ఆపుతాడా అని ప్రజలు చూస్తున్నారు. Was not knowing where to stop. ఆయనకి ఎక్కడ ఆపాలో తెలియటం లేదు. Then somebody decided that we will say amen. ఒకరు ఎవరు ఆమేన్ అని చెప్దాం అనుకున్నారు. So they loudly say all of the amen. కాబట్టి గట్టిగా ఆమేన్ అని చెప్పారు. Then he heard the amen, he stopped the prayer. అప్పుడు ఆమేన్ విన్నప్పుడు ఆయన ఆపేశాడు. So we should be wise in our behavior. కాబట్టి మన ప్రవర్తనలో జ్ఞానం కలిగి ఉండాలి. We should know where to read, what to read. మనం ఏం చదవాలో ఎక్కడ చదవాలో నేర్చుకోవాలి. How to pray we should know. ఎలాగు ప్రార్థించాలో తెలుసుకోవాలి. Look at the behavior of Jesus Christ. యేసుక్రీస్తు ప్రవర్తనను గమనించండి. The people said very clearly, the gracious words proceeded from his mouth.
అతని నోట నుండి వచ్చిన దయగల మాటలు విని వారు ఆశ్చర్యపడి. Yes, he was a best carpenter in the Nazareth. ఆ నజరేతు లో గొప్ప వడ్రంగిగా ఉన్నాడు ఆయన. The Bible says he was a carpenter. He made carpentry. Yokes were made. ఆయన బైబిల్ ఆయన గురించి వడ్రంగిగా చెప్తుంది. అనేక పరికరాలు తయారు చేశాడు. The tradition says like this. ఆ చరిత్ర చెప్తున్నది. The yokes made by the Lord Jesus Christ was very popular at that time. ఆయన చేసిన పనిముట్లు చాలా ప్రసిద్ధికి ఎక్కినాయని అంటున్నారు. The yoke from Nazareth. నజరేత్ నుంచి చేయబడిన యోక్. People used to stand in the queue to buy the yoke from Nazareth. ఆయన చేసిన పనిముట్టు కొనడానికి వారందరూ లైన్ లో నిలబడ్డారు. Because he did it wisely in his workplace, he was wise. ఆయన పని చేసే చోట జ్ఞానంగా పని చేశాడు. In the temple, in the synagogue, he was wise. సమాజ మందిరంలో ఆయన జ్ఞానంతో ఉన్నాడు. In the society, he was behaved wisely. సమాజంలో కూడా జ్ఞానంతో ప్రవర్తించాడు. Throughout his life, he was wise. ఆయన జీవితమంతా జ్ఞానంతో ప్రవర్తించాడు. He was so much touched by John's Gospel chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయం నాకు హృదయాన్ని తాకుతుంది. There we see the wisdom and the behavior of the Lord. యేసు క్రీస్తు యొక్క జ్ఞానము ఆయన ప్రవర్తన అక్కడ చూడగలం. It reaches to the climax of behavior of the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అత్యున్నతమైన ప్రవర్తన అక్కడ చూడగలం. You are celebrating the Passover there. అక్కడ పస్కాను వారు జరుపుకుంటున్నారు. I hope you know the background. ఆ వృత్తాంతం మీకు తెలిసి ఉండవచ్చు. All are seated there. అందరూ కూర్చున్నారు. And when Judas came, యూదా వచ్చినప్పుడు, Lord knew that the Judas is going to betray him on that night. ఆ రాత్రి యూదా ఆయనను అప్పగిస్తాడని తెలుసు. And but Judas probably had the advance money in his pocket. యూదాకు ముందే వారు కొంత సొమ్ము ఇచ్చినట్లు ఉన్నది. And definitely Judas might have taken some advance money from them. కాబట్టి కొంత ముందు సొమ్ము తీసుకొని ఉంటాడు యూదా ఇస్కరియోతు. Because Matthew chapter 26 says that he agreed upon 30 pieces of silver. ఎందుకంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 30 వెండి నాణాలను అమ్మటానికి ఆయన అంగీకరించాడు. There was a bargaining on the money, how much they will give. కాబట్టి ఎంత ధనం తీసుకోవాలి అనే దాంట్లో బేరం కొనసాగింది. They were agreed upon or made covenant, that's the meaning. They made covenanted with him. వారు సమ్మతించారు లేదో ఒక అంగీకారానికి వచ్చారు. So Judas might have made a covenant agreement and collected the agreement is in the pocket and also advance money is also in the pocket. కాబట్టి యూదా ఇస్కరియోతు ఒక అంగీకార పత్రం తీసుకొని కొంత ముందు సొమ్ము తీసుకొని ఉంటాడు. He came for the upper room for the Passover. పస్కాకు ఆయన మేడ గదిలోకి వచ్చాడు. You know, Lord knew it very well. ప్రభుకు అదంతా తెలుసు. Everything he knows. అంతా తెలిసిన వాడే. But whether he did anything? ఆయన ఏమన్నా చేశాడా? If somebody comes in our home like this to betray us, what we will do? మనల్ని అప్పగించడానికి చెడు పని చేయడానికి కనీసం ఆయన పట్టుకొని అక్కడే కట్టేస్తాం. Lord did not do anything. కానీ ప్రభు ఏమి చేయలేదు. You know what is surprising to that? ఎంత ఆశ్చర్యకరం అంటే, he made Judas the chief guest in the meeting in that supper. ఆ పస్కా పండుగలో ఆయన ముఖ్య అతిథిగా చేశాడు ప్రభు. It is not mentioned in the Bible as such. బైబిల్లో ఆ విధంగా చెప్పబడలేదు. But let me tell you very clearly. నేను స్పష్టంగా చెప్తున్నాను. He was the chief. Judas was the chief guest in that supper or that Passover. ఆ పస్క విందులో ఆయన ముఖ్య అతిథిగా ఉన్నాడు. You know the Jewish tradition says like this. యూదా ఆచారం ఇలాగ చెప్తున్నది. They say that when a chief guest is there, ఒక ముఖ్య అతిథి ఉన్నప్పుడు, when the supper is served, ఆ విందు వడ్డించబడుతున్నప్పుడు, he will be given the first portion of the supper. ఆ మొదటి విందులో మొదటి భాగాన్ని ఆయనకు వడ్డించబడుతారు. That is in the John's Gospel we read like this. యోహాను సువార్తలో ఆ విధంగా చదువుతాం. He took the soap and gave to Judas. ఆ రొట్టె ముక్కను ఆయన ముంచి యూదాకి ఇచ్చాడు. Just you can read that John's Gospel chapter 13. 13వ అధ్యాయం యోహాను సువార్త కేళదాం. Just to save the time, I did not read that. సమయం తక్కువ ఉన్నది కాబట్టి చదవలేదు. Chapter 13 verse 26 you read. 13వ అధ్యాయం 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. దట్ ఇస్ సోప్, డిప్ ద సోప్. సోప్ మీన్స్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. ముక్క అనగా రొట్టెలో ముక్క. అండ్ ఏ పీస్ ఆఫ్ రోస్టెడ్ ల్యాంబ్, ఒక వండబడిన గొర్రె మాంసం. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ బిట్టర్ హెర్బ్స్,
కొన్ని చేదు మొక్కలు. అండ్ దే మేడ్ చట్నీ లైక్ దాట్, యు నో అవర్ అవర్ చట్నీ లైక్ దాట్ మేడ్ ఆఫ్ చట్నీ ఆఫ్ ద వేరియస్ ఫ్రూట్స్, దాట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ దేర్. మన పచ్చళ్ళలో కూడా అన్ని కలిసి ఉన్నట్లుగా వారు కూడా అలా చేశారు. దే టేక్ ఆల్ దీస్ త్రీ థింగ్స్, ఈ మూడింటిని తీసుకుని అండ్ డిప్ ఇన్ దిస్ చట్నీ, దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సోప్. ఈ పచ్చళ్ళలో ముంచారు, ఇక్కడ ముంచటం అనే దానికి అర్థం. ఐఎమ్ జస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ ఐఎమ్ యూజింగ్, దాట్స్ ఆల్. దేర్ ఇస్ అ సోప్, ఈ డిప్డ్ ఇన్ ద సోప్, ఆ దాంట్లో ముంచాడు. అండ్ గివ్ టు జూదాస్, యూదాకి ఇచ్చాడు. Who is he now? Aina evaru ippudu? He is the chief guest. Aina mukhya atithi. It is not that ignorantly Lord did it. Prabhu telikunda chesindi kaadu. That Jesus made Judas the chief guest in that particular Passover. Aa pasca vindulo Yudanu mukhya atithiga chesadu Prabhu. I don't have the time to explain each and every step the Lord has shown there. Akkada prati vishayanni Prabhu choopisthunnadu. He wanted to show his love to Judas. Aa Yuda patla aina premanu choopinchadu. He was loving Judas. Yudanu premisthunnadu. Even the last moment he loved Judas. చివరి క్షణం వరకు యూదాను ప్రేమించాడు. But there was no repentance in the heart of that wicked man. కానీ ఈ దుష్టుని హృదయంలో పశ్చాత్తాపం లేదు. Jesus Christ behaved wisely. నా యేసుక్రీస్తు సుబుద్ధితో ప్రవర్తించాడు. Every step of the Lord was very wise. ఆ ప్రభు యొక్క ప్రతి విషయం కూడా సుబుద్ధితో కూడినది. So on the cross we see that. సిలువలో చూస్తున్నాం. The last moment of his life. ఆయన జీవితం చివరి దశలో. One thief, both the thieves were accusing him. ఆ ఇద్దరు దొంగలు ఆయన దూషిస్తున్నారు. But all of a sudden one thief, he repented about it. ఆ ఉన్నదున్నట్లుగానే ఒక దొంగ పశ్చాత్తాపపడుతున్నాడు. Then what he said? ఆయన ఏం చెప్పాడు? You remember me when you come in the kingdom. పరదేశలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సపోజ్ వి వర్ దేర్ వి వుడ్ ఓకే, నౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ కింగ్డమ్, యు కమ్, ఐ విల్ షో యు అట్ దట్ టైం. ఆ మనం ఆ స్థానంలో ఉన్నట్లయితే ఇప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావు, అక్కడికి రా, నీ పని చెప్తాను. వి ఛాలెంజ్ హిమ్, ఆయనతో సవాల్ చేశాడు. బట్ ది లార్డ్ సెడ్ వాట్ ఇస్ ఇట్, ప్రభు ఏం చెప్తున్నాడు? టుడే దౌ షల్ బి విత్ మీ ఇన్ పారడైస్. ఈ రోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. వాట్ ఎ వండర్ఫుల్ బిహేవియర్ ఆఫ్ లార్డ్ జీసస్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మంచి జ్ఞానం ఎలాగున్నది? బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్, ఆయన ప్రవర్తనను బట్టి ఎవ్రీబడి లవ్డ్ డేవిడ్. ఆ దావీదును అందరూ ప్రేమించారు. Yes, our Lord Jesus Christ, his behavior is so wonderful, we will love him. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవర్తన ఎంతో అద్భుతమైనది, మనం ఆయన ప్రేమించాలి. Now the third thing is, the time is up. Third thing, who is the Michal loved David. మూడవదిగా మీకాలు దావీదును ప్రేమిస్తున్నాడు. Because she saw the beauty of David. ఎందుకంటే దావీదు యొక్క అందమైన రూపాన్ని చూస్తున్నాడు. Our Lord Jesus Christ is fairer than 10,000. ఆ మన ప్రభువైన యేసుక్రీస్తు 10,000 మందిలో గుర్తింపదగినవాడు. Let's read Hebrews chapter 7 verse 26. ఆ హెబ్రీ పత్రిక 7:26 చదువుదాం. There we see the beauty of the Lord Jesus Christ is mentioned. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. Yeah, the moral beauty of Lord Jesus Christ. నైతిక సౌందర్యాన్ని చూస్తున్నాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. Yeah, he is the most beautiful. Moral beauty of the Lord is mentioned here. ఆయన ఎంతో సౌందర్యవంతుడు, నైతికంగా ఎంతో సౌందర్యవంతుడు. He was made higher than the heaven. ఆయన ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు. Such is our savior. అలాంటి రక్షకుడు మన దేవుడు. Yes, my beloved is white and ready. నా ప్రియుడు ధవళ వర్ణుడు. He is chiefest among the 10,000. 10,000 మందిలో కాంక్షనీయుడు. We should love him because he is the moral beauty of the Lord Jesus Christ, so excellent. ఆయన యొక్క నైతిక సౌందర్యం ఎంతో ఉన్నతమైనది కాబట్టి ఆయన్ని మనం ప్రేమించాలి. ఫిజికలీ హీ మే నాట్ బి సో బ్యూటిఫుల్, భౌతికంగా అంత రూపవంతుడుగా కనపడకపోవచ్చు. ఆన్ ద క్రాస్ హిస్ బ్యూటీ వాస్ మార్డ్, హీ బికేమ్ లైక్ ఎ వర్మ్. సిలువలో ఆయన రూపం కోల్పోబడ్డాడు. బట్ హిస్ మోరల్ బ్యూటీ వాస్ షైనింగ్ ఎవ్రీ టైమ్. కానీ ఆయన నైతిక సౌందర్యం అన్ని చోట్ల ప్రదర్శింపబడింది. సో వి హావ్ సీన్ త్రీ రీజన్స్ వై ద పీపుల్ లవ్డ్ డేవిడ్. కాబట్టి దావీదును ఎందుకు ప్రేమించారు అనేది మూడు కారణాలు చూసాం. Of the battle, యుద్ధాన్ని బట్టి. Secondly, because of his behavior, రెండోదిగా ఆయన ప్రవర్తనను బట్టి. Thirdly, మూడోది because of his beauty, the moral beauty, ఆయన ఆ నైతిక రూపాన్ని బట్టి. But in the land of Israel, ఇశ్రాయేల్ దేశంలో, we know that there was a one man especially, he never loved David.
దావీదును ప్రేమించని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆఫ్ కోర్స్ సౌల్ వి సా దట్ హి ఇస్ ఆల్వేస్ హేటెడ్ హిమ్. ఆ మనం చూసినట్లుగా సౌల్ ఎప్పుడు దావీదును ద్వేషించాడు. డు యు నో ఎనీ అదర్ మెన్ హూ వాస్ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ డేవిడ్ అండ్ హి స్టార్టెడ్ హేటింగ్ హిమ్. ఆ దావీదు ఇచ్చేవన్నీ అనుభవించి కూడా దావీదును ద్వేషించిన వ్యక్తి గురించి తెలుసా? డు యు నో దట్? ఆ వ్యక్తిని తెలుసా? వాట్ ఇస్ హిస్ నేమ్? ఆయన పేరేంటి? హూ డిడ్ నాట్ లవ్ డేవిడ్? దావీదును ప్రేమించని వ్యక్తి. హిస్ నేమ్ ఇస్ నాబాల్. అతని పేరు నాబాలు. హి ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ డేవిడ్. దావీదు ఇచ్చిందంతా అనుభవించాడు. బట్ డేవిడ్ ఆస్క్ హి డిడ్ నాట్ లవ్ డేవిడ్. కానీ దావీదుకు అవసరమైనప్పుడు ప్రేమించలేదు. యు నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నాబాల్? నాబాలు అనే పదానికి అర్థం తెలుసా? ఎనీబడీ నోస్ మీనింగ్ ఆఫ్ నాబాల్? ఫూల్. మోటువాడు. ఫూల్. ఐ డోంట్ నో హౌ ద పేరెంట్స్ గివ్ ద నేమ్ like that. Avidamaina peru vaari talidandulu etla icharo teliyadu. Every day the parents call him as fool, fool, fool. Prati roju motu vaada ani pilche vaaremo talidandulu. I wonder how they named him. Alagu peru enduku pettaro naaku ardham kaadu. And really he was a fool. Nijanga motu vaade. A man enjoys everything from the Lord. ప్రభు నుంచి వచ్చేవన్నీ అనుభవిస్తూ ఉంటాడు. And not loving him back, he's a fool. ఆ తిరిగి ఆయన ప్రేమించకపోతే మనం మోటువారమే. We are enjoying everything from him. ఆయన నుంచి వచ్చేదంతా అనుభవిస్తున్నాం. Our response should be we should love him back. మన బాధ్యత ఆయన తిరిగి ప్రేమించడం. If you are not loving him, you are a fool. ఆయన ప్రేమించినట్లయితే మనం మోటువారంగా ఉంటాం. Again, one more thing is mentioned about Nabal. నాబాల్ గురించి ఇంకొక విషయం చెప్పబడింది. It is mentioned that Nabal was belonging to the family of Caleb. నాబాలు కిలియాను కుటుంబానికి చెందినవాడు. యు నో దేర్ ఆర్ టూ మెన్ హూ రీచ్డ్ ప్రామిస్డ్ ల్యాండ్, జోషువా అండ్ కేలీబ్. ఇద్దరు వాగ్దాన దేశానికి వెళ్లారు, వారు యెహోషువా, కాలేబ్. అండ్ దిస్ కేలీబ్ వాస్ ద మ్యాన్ అండ్ దిస్ నాబాల్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ కేలీబ్. కాబట్టి నాబాలు కాలేబు కుటుంబానికి చెందినవాడు. హి మే బి బోస్టింగ్, ఓ మై గ్రేట్ గ్రాండ్ఫాదర్ వాస్ ద వన్ హూ కేమ్ హియర్. ఆ నా ముత్తాత ఇక్కడికి వచ్చినవాడు అని ఎంతో గొప్ప మాటలు చెప్పి ఉండవచ్చు. యా, సమ్ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ సో బోస్టింగ్, మై గ్రేట్ గ్రాండ్ఫాదర్ వాస్ ద బ్రదర్. కొంతమంది ఇలా గొప్పగా చెప్పుకుంటారు, నా ముత్తాతలు బ్రదర్ నుంచి. అండ్ వి హావ్ ఎ ట్రెడిషనల్లీ వి ఆర్ బ్రదర్. ఆ మా సంత మా వంశం అంతా బ్రదర్ లో ఉన్నా. బోస్టింగ్ టూ మచ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఆ వారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. దాంట్లో ఏమీ అర్థం లేదు. నాబాల్ వాస్ ఎ ఫూల్. నాబాల్ మోటువాడు. ఎ పర్సన్ హూ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ నాట్ లవింగ్ బ్యాక్ ఇస్ ఎ ఫూల్. ప్రభు ఇచ్చినంత అనుభవించి తిరిగి ఆయన ప్రేమించినట్లయితే అతను మోటువాడే. అండ్ డ్యూరింగ్ ద లాస్ట్ డేస్ ఆఫ్ ద లార్డ్ ఆన్ దిస్ ఎర్త్, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో చివరి దినాల్లో, హి మెట్ పీటర్ ఆన్ ద బీచ్ సైడ్. ఆయన సముద్ర తీరాన పేతురును కలిశాడు. యు నో దే వర్ హావింగ్ బ్రేక్ఫాస్ట్, వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్. ఆ వారు ఎంతో అల్ప మంచి అల్పాహారం తీసుకుంటున్నారు. ద బ్రాయిల్డ్ ఫిష్ అండ్ ఆల్ దే వర్ ఈటింగ్. ఆ మరి ఆ అగ్ని మీద ఉన్న ఆ చేపలను తింటున్నారు. ద లార్డ్ ఆస్క్ వన్ క్వశ్చన్స్ టు పీటర్. అప్పుడు ప్రభు పేతురుని ఒక ప్రశ్న వేస్తున్నాడు. వాట్ వాస్ ద క్వశ్చన్? ఆ ప్రశ్న ఏంటిది? డు యు లవ్ మీ మోర్ దెన్? వీరందరికంటే నీ దీనికంటే నన్ను ప్రేమిస్తున్నావా? దట్ క్వశ్చన్ వాస్ 3 టైమ్స్ ఇట్ ఆస్క్. ఈ ప్రశ్న 3 సార్లు వేయబడింది. డు యు లవ్ మీ మోర్ దెన్ దిస్? వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆఫ్ కోర్స్. దే గాట్ హౌ మెనీ ఫిషెస్? వారికి ఎన్ని చేపలు ఉన్నాయి? 153 ఫిషెస్. 153 చేపలు వచ్చాయి. ఫిషర్ మ్యాన్ ఇస్ వెరీ హ్యూజ్. యు దట్ హ్యూజ్ ఫిషెస్. ఆ చేపలు పట్టే వారికి ఇవి ఎంతో గొప్ప సంఖ్య. సమ్ బైబిల్ స్కాలర్స్ సే దట్ హి వాస్ లార్డ్ వాస్ పాయింటింగ్ అవుట్ ద ఫిషెస్ అండ్ సేయింగ్, డు యు లవ్ మోర్ దెన్ దిస్? కొంతమంది పండితులు చెప్పేది ఏంటంటే ఆ చేపలను చూపించి ప్రభు అడుగుతున్నాడు, వీటికంటే ఎక్కువగా ప్రేమించావా? సమ్ టైమ్స్ వెన్ ద మెటీరియల్ థింగ్ కమ్స్ వి లవ్ ద మెటీరియల్ థింగ్స్. ఆ మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి వాటిని ప్రేమిస్తాం. డు యు లవ్ ద లార్డ్ ఆర్ డు యు లవ్ ద వర్డ్ God has given to you? ఆ ప్రభువును ప్రేమిస్తున్నామా, ప్రభు ఇచ్చిన వాటిని ప్రేమిస్తున్నామా? Yes, Peter broke down. ఆ పేతురు ఏడ్చేశాడు. Started crying. ఆయన ఏడ్చసాగాడు. And he said, "Oh Lord, you know how much I love." ఆ ప్రభువా, నీవు ఎరుగుదువు కదా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అన్నాడు. Told him that. ప్రభు చెప్తున్నాడు, if you love me, నీవు నన్ను ప్రేమించినట్లయితే, నీవు ఏం చేయాలి? Feed my sheep. ఆ నా గొర్రెలకు మేపుము. If you love the Lord, ప్రభువును ప్రేమిస్తే, we have some responsibility. నీకు ఒక బాధ్యత ఉన్నది. So let us examine this Sunday morning. ఈ ఆదివారం మధ్యాహ్నంలో, how much I love him. ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నాం? Yes, he is the one whom we should love. ఆయన్నే మనం ప్రేమించాలి. Yes, he is the one who got victory there on the cross. సిలువలో విజయం పొందిన వాడు ఆయనే. Yes, as Jonathan loved David, let us also love him. From our heart. యోనాతాన్ ఎలాగైతే దావీదును ప్రేమించాడో అలాగే మనం కూడా హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమిద్దాం. May God bless this verse to our hearts. ఈ భాగాన్ని దేవుడు మనకు దీవించును గాక.